ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కుల సంఘాలు వారధిగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని పులాంగ్ ప్రాంతంలో గల విజయలక్ష్మి గార్డెన్లో పద్మశాలి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, నగర మేయర్ దండు నీతు కిరణ్ ముఖై అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో శాంతి భద్రతలకు ఢోకా లేదన్నారు. గతంలో గ్రామాల్లో ఉన్న పద్మశాలీలు నిరుపేదలుగా ఉండడం దురదృష్టకరమని అన్నారు. పద్మశాలీల కులవృత్తులు అంతరించిపోయాయని, వ్యవసాయ భూములు లేక చాలా మంది విద్య వైపు వెళ్లి ఉన్నత స్థాయిలో నిలిచారని, పద్మశాలీల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని అన్నారు. కొద్దిగా దురదృష్టకరం జరుగుతూ వచ్చింది సామాజికంగా, మనం ఏం చేయలేము దానికి. కాకపోతే ఇవాళ మీ అందరి దగ్గరకు మేము వచ్చినటువంటి సందర్భంలో గౌరవ గణేష్ అన్న గారి అభ్యర్థిత్వాన్ని మూడవసారి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. త్వరలోనే ఎన్నికలు రాబోతా ఉన్నాయి, కాబట్టి ఈ ఎన్నికలలో గణేష్ అన్న గారితో మీరందరూ కూడా అండగా నిలబడి ఆశీర్వదించి దీవించి వారిని మళ్ళీ ఒకసారి శాసనసభకు పంపాలని చెప్పి మీ అందరినీ కూడా వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ పద్మశాలి బాంధవులు ఆలోచన పరులు, ఆలోచన చేయాలి. మీరు వ్యాపారవేత్తలు, పెద్ద ఎత్తున వ్యాపారంలో కూడా ఉన్నారు, మరి వ్యాపారం చేసుకునేటటువంటి వారికి శాంతి భద్రతలు ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు. ఆ శాంతి భద్రతలను పుష్కలంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. 60 ఏళ్లలో మీరు చూస్తే ఎప్పుడు ఏదో లొల్లి, ఏదో కొట్లాట, ఏదో కర్ఫ్యూ, కానీ ఈ 10 సంవత్సరాలలో హైదరాబాద్ నగరంతో సహా ఎక్కడ కూడా ఒక్క చిన్న కంటే చిన్న కూడా కొట్లాట లేకుండా మెయింటైన్ చేసి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం. అదేవిధంగా వ్యాపారవేత్తలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ప్రత్యేకంగా అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించడం, అన్నిటికన్నా ఎక్కువ 24 గంటల కరెంటు ఇవాళ ఇవ్వడంతో బట్టల దుకాణాల్లోకి ఎవరన్నా వస్తే డీజిల్ పంపు లేదు, ఇప్పుడు ఇన్వర్టర్ లొల్లి లేదు, జనరేటర్ లొల్లి లేదు, 24 గంటలు కరెంటు పుష్కలంగా ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి, ఇదివరకు ఎట్లా ఉండే కరెంటు, ఇప్పుడు ఎట్లా ఉంది, దానివల్ల వ్యాపారంలో ఏమైనా అభివృద్ధి ఉందా, లాభం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలి.